యా అంటే నో డౌట్ అండి, ఈ సినిమాలో ఒక కొత్త యాంగిల్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనకు ఫ్యామిలీ అనగానే తాతయ్య బామ్మలు, అమ్మ నాన్నలు, అత్తలు అత్తయ్యలు, బాబాయిలు పిన్నిలు, మనమళ్ళు మనమరాత, మన ప్రతి మన కుటుంబంలో చూస్తే మనం ఉండేది వీళ్ళే. సో వీళ్ళలోనే ఉండే ఒక ఇవల్ల ఉన్న మన లైఫ్ స్టైల్లో వాట్ వీఆర్ మిస్సింగ్ అనేది ఈ సినిమాలో మెయిన్గా మనం చెప్తుంది. ఒక పండగ అంటే ఏం మిస్ అవుతున్నాం ఈరోజు, ఒకప్పుడు పండగలు ఎలా ఉండేటి, ఒకప్పుడు మన కుటుంబాలు ఎలా ఉండేటి, ఇప్పుడు ఎలా ఉంటున్నాము. సో ఇలాంటివన్నీ ఎంటర్టైన్గానే, మళ్ళీ దీంట్లో క్లాసులు వీక్తే ఇవాళ జనాలు చూడరు కాబట్టి ఎంటర్టైన్మెంట్గా అందమైన మన ఒక మన ఊర్లో మనం చిన్నప్పుడు తిరిగిన మన ఊర్లు, ఇప్పుడు మనం ఏం మిస్ అవుతున్నాము, ఇలాంటివన్నీ అందమైన కలిపి చాలా జాగ్రత్తగా, అంటే జాగ్రత్త అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసినంత ఏ సినిమాకు పనిచేయలేదు, అది మటుకు గర్వంగా చెప్తాను. సో అంత హోల్ టీమ్ అంత కష్టపడి అన్ని యాంగిల్స్ వర్కౌట్ చేసిన సినిమా. సో ఇవల్ల మన కుటుంబాలలో ఉన్న యాంగిల్నే ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు నేను చెప్తే ఆన్ స్క్రీన్ మీద అది మిస్ అవుతాము. సో డెఫినెట్గా సినిమా చూసినప్పుడు మీ అందరికి అర్థమవుతుంది. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈ రోజుల్లో మన మన ఫ్యామిలీస్ గురించి, మన విలేజ్ గురించి, మనం ఉంటున్న సిచ్యువేషన్స్ కానీ, మనం వెళ్తున్న మన లైఫ్ స్టైల్ కానీ, మనం ఏం మిస్ అవుతున్నాం, మనమేం మిస్ అవుతున్నాం, మన పిల్లలు ఏం మిస్ అవుతున్నారు. సో వాళ్ళకి మనం నిజంగానే ఇస్తున్నామా, మన పాత జనరేషన్ మనకేమి ఇచ్చారు, మనము నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం. ఈ ఒక 3-4 జనరేషన్లో మన లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయాయి. మన తాతయ్యో లేదో మన నాన్నో లేదో మనమో ఎవరమో ఒకరము విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, ఒక 40 సంవత్సరాల వెనకకి వెళ్తే. సో అదే ఈ సినిమాలో మెయిన్గా మేము పెట్టుకున్న కంటెంట్. సో దాని మీద సో నేను పర్సనల్గా రిలేట్ అయ్యి నాకు ఓన్ అయింది కాబట్టి ఎక్కువ కష్టపడ్డాను. నేనే కాదు నా డైరెక్టర్ కానీ, అంటే డైరెక్టర్ నాకు చెప్పిన ఐడియా చేసుకొని మేము ఈ కథ తయారు చేస్తున్నప్పటి నుంచి ఈ కథలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, అరే ఇది నాది కదా, అరే ఇది మా ఇంట్లో ఇలాగే ఉంటుంది కదా, నిజమే కదా, నేను పల్లెటూరుకి వెళ్ళి వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉంటున్నాను. మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు వచ్చి ఈ కథ విన్న తర్వాత ఈ కథ గురించి స్పెషల్గా తను 2 నెలలు వర్క్ చేసుకున్నాడు. సో సార్ మళ్ళీ నాకు అన్ని మా చిన్నప్పటి అన్ని గుర్తుకొస్తున్నాయి సార్, నేను ఈ సినిమాకు మళ్ళీ డీటెయిల్గా వర్క్ చేయాలి సార్ అని తను కూర్చొని 2 మంత్స్ పేపర్ వర్క్ చేశాడు కాబట్టి తక్కువ రోజుల్లో అద్భుతమైన క్వాలిటీ ఇవ్వగలిగాడు. అలా ప్రతి ఒక్కరు, ప్రకాష్ రాజు గారు కథ వినగానే ఇది నాది కదా, జయసుధ గారు వినగానే నాది కదా. సో ఎవ్రీవన్ అందరంతా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఫిలింగా ఫుల్ ప్లెడ్జ్గా తయారైంది. యా నేను లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్లో నేను చెప్పాను, సినిమా అంతా రెడీ అయ్యాక మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఉన్నారు, నా రూమ్లోకి వచ్చారు. సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయ్యాక ఎడిటింగ్ అయిపోయి ఆర్ఆర్కి వెళ్తున్నప్పుడు నేను నాతో అందరు క్లోజ్గా యాక్సెస్ ఉంటారు కాబట్టి ఎలా ఉంది ఆ సినిమా అన్నాను. ఇప్పుడు మీరు అడిగినట్టున్నారు, ఏముంది సార్ రెగ్యులర్గానే ఉంది అని నేను ఏం చెప్తానంటే నేను నవ్వుతున్నాను కానీ కొత్తగా ఉంది సార్ అన్నారు. అదే అంటే మన లైఫ్లో ఉండేటి రెగ్యులర్ మూమెంట్సే, కానీ 10 సంవత్సరాల క్రితం ఉన్న మూమెంట్ ఏదైతుందో అది మనం ఇప్పుడు మర్చిపోయి ఉంటాం. ఆ 10 సంవత్సరాల మూమెంట్ మనకి ఈరోజు గుర్తుకొస్తే మన పెదవుల పైన ఒక చిన్న స్మైల్ వస్తుంది, అరే మనం అప్పుడు ఇలా చేసాం కదా, మనం అప్పుడు ఇలా చేసేవాళ్ళం కదా. సో ఆ మూమెంట్సే ఫిలిం. అంటే ఇప్పుడు బొమ్మరిల్లు సినిమాతో ఈ సినిమా నేను కంపారిజన్ చేయలేను. ఇట్స్ బొమ్మరిల్లు అనేది యూత్ వాళ్ళ మధ్యలో యూత్కి ఫాదర్స్తోని మదర్స్తోని ఉండే స్ట్రగుల్ బొమ్మరిల్లు. ఈ సినిమా ఆ జోనర్ కాదు, ఇది వేరే జోనర్. అండ్ బొమ్మరిల్లు ఈజ్ ఎ మోడర్న్ ఫిలిం ఇన్ ద సిటీ, సిటీలో ఉండే కల్చర్. సో ఒక ఉన్నతమైన కుటుంబంలో జరిగే కథ అది. సో దానికి ఒక లవ్ స్టోరీ అవన్నీ మేము యాడ్ చేసింది బొమ్మరిల్లు. ఇది ఇంకొక యాంగిల్ శతమానం భవతి, ఇది విలేజ్లో జరిగే కథ. సో ఈజ్ అ మూడ్స్ లాట్ డిఫరెన్స్. కంపారిజన్ నేను చేయలేను కానీ జనవరి 14 కోసం ఐఎమ్ వెయిటింగ్ నిజంగా. అంటే
ఆడియన్స్ నిజంగా ఈ సినిమా చూసి మళ్ళీ చాలా మంచి సినిమా తీసేశారు మీరు అని మెచ్చుకుంటారామని ఎక్కడో ఆశ కూడా ఉంది నాకు. అంత మంచి సినిమా తీసానని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. సో అది ఆడియన్స్ చూసి వాళ్ళు చెప్పే వరకు నేను బొమ్మరిల్లు రిలీజ్కి ముందు అది బొమ్మరిల్లు మాకు అంత పేరు తెస్తుంది అలా ఉంటుందని తెలియదు నాకు. బట్ మార్నింగ్ షో తర్వాత తెలిసింది అది. సో శతమానం పోతే రేపు ఎంతటి పేరు ఏం తీసుకురాబోతుందని ఈరోజు చెప్పలేను. కానీ ఆ ఎక్స్పీరియన్స్తో మట్టుకు ఒకటి నమ్ముతున్నాను, ఒక మంచి సినిమా తీసాం. జాన్ 14th రోజు జనాలు చెప్పేదానికోసం వెయిటింగ్. పెద్ద సినిమాలు ఉన్నాయి 2016 సంక్రాంతికి 3 సినిమాలు ఆడాయి, 4 సినిమాలు రిలీజ్ అయితే 4 సినిమాలు కమర్షియల్గా బాగా ఆడాయి, 3 సినిమాలు హిట్స్ అయ్యాయి, ఒక 2 సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారి 150 సినిమా పెద్ద హిట్ కావాలి, బాలకృష్ణ గారి 100 సినిమా పెద్ద హిట్ కావాలి, మా సినిమా హిట్ కావాలి, నేను ఇంతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.